ప్రస్తుత కాలంలో పచ్చని చెట్ల యొక్క గాలి లేకుండా ఫ్యాన్ల గాలితో పసిపిల్లల వంటి నవ్వులు కాకుండా ప్లాస్టిక్ నవ్వులతో ఫాస్ట్ ఫుడ్ తో హడావిడి బిజీ బిజీ వంటి జీవితంలో మానవుడు అనారోగ్యానికి గురి అవ్వటం అనేది అత్యంత సాధారణం అయిపోయింది। ఒక వ్యక్తి శరీరాన్ని చూసి అతను ఆరోగ్యంగా ఉన్నాడా లేదా ఏవైనా శరీర సమస్యలు ఉన్నాయా అని మనం చెప్పలేం। ఏమో మన మధ్య భాగాన్నే తిరుగుతూ ఆనందంగా జీవిస్తున్న మన స్నేహితుడు లేదా బంధువుల శరీరం లోపల కనిపించకుండా ఎన్నో భయంకరమైన వ్యాధులు ఉండవచ్చు। మనం డాక్టర్ను సంప్రదిస్తేనే మనకున్న జబ్బులు బయటపడతాయి। అసలు ఒక వ్యక్తి ఆనందంగా ఉండలేకపోవడం కూడా ఒక జబ్బే। ఒక్కోసారి మనకి వ్యాధి ఉంది అని కూడా మనకు తెలియదు। అలాంటి రకరకాల వ్యాధులు ఈ ప్రపంచంలో ఉన్నాయి। ఒక వ్యక్తి ఆరోగ్యంగా లేడు అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు గుర్తులు ఉంటాయి। అలాంటి సూచనలు గుర్తులు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం। కాబట్టి వీడియోని చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి। జ్వరం ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి సాధారణంగా వచ్చే సింప్టమ్। ఒక వ్యక్తి యొక్క శరీరం వ్యాధితో పోరాడుతున్నా అతనికి ఇన్ఫెక్షన్ సోకినా న్యూమోనియా జాండీస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి ఏ వ్యాధి అయినా అతనికి ఉంటే ఆ వ్యక్తికి మొట్టమొదట వచ్చే సర్వసాధారణ గుర్తు ఫీవర్। మనందరికీ తెలుసు శరీరంలో అస్సలు ఉండాల్సిన ఉష్ణోగ్రత కన్నా కొంచెం ఎక్కువ ఉంటే అది జ్వరానికి దారితీస్తుంది అని। కాబట్టి ఏ వ్యక్తికైనా పదే పదే జ్వరం వస్తుంది అంటే ఖచ్చితంగా శరీరంలోని ఒక పెద్ద వ్యాధి యొక్క సూచనే ఈ జ్వరం అని మనం అర్థం చేసుకోవాలి। మూత్రం రంగు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేడా అని తెలియజేయడానికి ఆ వ్యక్తి యొక్క మూత్రపు రంగు వాసన కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి। అయితే రకరకాల యూరిన్ కలర్ను బట్టి ఆరోగ్యాన్ని సూచించే ఒక పట్టిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ఒకవేళ మీ మూత్రం గనుక ఏ రంగు లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటే అప్పుడు మీరు చాలా ఎక్కువ మొత్తంలో నీరు త్రాగుతున్నారు, కాబట్టి కొంచెం తగ్గించి మీరు నీరు తాగాల్సి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి। మీ మూత్రం గనుక ఇలా పేలిస్ట్రా కలర్లో ఉంటే మీరు ఆరోగ్యంగా అలాగే శరీరంలో నీటి శాతం సమానంగా ఉంది అని తెలుసుకోవాలి। తర్వాత ట్రాన్స్పరెంట్ ఎల్లో కలర్లో ఉంటే మీరు నార్మల్గా ఉన్నారని అర్థం। అలాగే మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే నార్మల్గానే ఉన్నారు కానీ అత్యంత త్వరగా నీటిని తాగాలి అని గుర్తుంచుకోవాలి। ఒకవేళ ఇలా తేనె రంగులో ఉంటే మీ శరీరానికి సరిపడినంత నీరు లేదు, కాబట్టి ఎక్కువ మొత్తంలో మీరు నీరు తాగాల్సి ఉంటుంది। అలాగే ఇలా గోధుమ రంగు కలర్లో ఉంటే ఆ వ్యక్తికి కాలేయ వ్యాధి కానీ లేదా డిహైడ్రేషన్కు గురి అయ్యాడు అని అర్థం చేసుకోవాలి। ఒకవేళ మన మూత్రం ఇలా పింక్ లేదా రెడ్డిష్ కలర్లో ఉంటే ఆ వ్యక్తి ఇంతకుముందే బీట్స్ బ్లూబెర్రీస్ లేదా రూబాబ్ తిన్నాడని, అలాగే ఆ వ్యక్తి యొక్క మూత్రంలో ఎక్కువ శాతం రక్తం ఉందని లేదా తనకు కిడ్నీ సమస్యలు ట్యూమర్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ప్రోస్టేట్ వంటి సమస్యలు ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి। అందుకే డాక్టర్లు అప్పుడప్పుడు మూత్రం ఏ రంగులో వస్తుంది అని అడిగి తెలుసుకుంటారు। కాబట్టి వీటన్నింటిలో కల్లా మూత్రం పేలిస్ట్రా కలర్లో ఉండటం ఆరోగ్యం। ఇలా ఒక వ్యక్తి యొక్క మూత్రపు రంగు కూడా తన ఆరోగ్యాన్ని సూచిస్తుంది। గురక పెట్టడం చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెట్టడం చేస్తుంటారు। గురక పెట్టడం ఏముందిలే అని మీరు అనుకోవచ్చు కానీ నిపుణులు ఇలా గురక పెట్టడం కూడా మన అనారోగ్యానికి గుర్తు అని చెప్తున్నారు। మనం గురక పెట్టడం వెనుక చాలా హెల్త్ కండిషన్స్ సంబంధించి ఉన్నాయి, అవే స్లీప్ యాప్నియా, బరువు తగ్గిపోవటం, గుండె సమస్యలు, గ్యాస్ట్రో ఇసోఫెగల్ రిఫ్లెక్స్ డిసీజ్, అలాగే గుండెపోటు లాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది। కాబట్టి మనం గురక పెట్టడం అనేది మనం ఆరోగ్యంగా లేం అనటానికి ఒక గుర్తుగా చెప్పుకోవచ్చు। చర్మం సరిగ్గా లేకపోవటం చర్మంపై పగుళ్ళు ఉండటం కూడా మనం ఆరోగ్యంగా లేం అనటానికి ఒక గుర్తు। అలాగే మొటిమలు కూడా మన నుదుటిపైన మొటిమలు వచ్చాయంటే దానికి కారణం మనం పరిశుభ్రంగా ఉండకపోవటం, సరిగ్గా నిద్రపోకపోవటం, అలాగే సరైన డైట్ను మెయింటైన్ చేయకపోవటం। కాబట్టి చర్మం పైన మొటిమలు పుళ్ళు పగుళ్ళు లేకుండా మన చర్మం ఉంది అంటే మనం హెల్దీగా ఉన్నాం అని అర్థం। కంటి యొక్క రంగు ఒకవేళ మన కంటిలో ఉండే తెల్లటి ప్రాంతం గనుక పసుపు రంగులో ఉంటే పచ్చకామెర్లు, గాల్ బ్లాడర్, లివర్, ప్యాంక్రియాస్ లేదా బైల్ డక్ట్స్ ఇలాంటివి సమస్యల్లో ఉన్నాయి అని తెలుసుకోవాలి। ఒకవేళ మన కళ్ళు ఎరుపు రంగులో ఉంటే అప్పుడు మనకు సరిపడే నిద్రపోవట్లేదని, ఎక్కువసేపు టీవీలు మొబైల్ ఫోన్స్లో వీడియోలు చూస్తూ కళ్ళని ఒత్తిడికి గురి చేస్తున్నామని, అలాగే కంటిలోని రక్తనాళాలు పగిలిపోయి ఉన్నాయని అర్థం చేసుకోవాలి। కాబట్టి మన కళ్ళు తెలుపు రంగులో లేకుండా ఉండటం కూడా
మన అనారోగ్యానికి ఒక గుర్తు అని చెప్పుకోవాలి. అందుకే డాక్టర్లు కూడా అప్పుడప్పుడు టార్చ్ లైట్తో మన కంటిని పరీక్షిస్తుంటారు. చేతివేళ్ళ యొక్క గోళ్ళు సరిగ్గా ఉండకపోవటం, మన కాళ్ళు లేదా చేతివేళ్ళ యొక్క గోళ్ళ ఆకారం రంగు అనేవి మన యొక్క ఆరోగ్యాన్ని సూచిస్తాయి అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. మనం పొగతగటం, చేతిగోళ్ళకి నీల్ పాలిష్ వేసుకోవటం లాంటివి మన గోళ్ళను పసుపు రంగులోకి మారుస్తాయి. ఇలా గోళ్ళు పసుపు రంగులో ఉన్నాయి అంటే దాని అర్థం శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా మరియు ద్రవాలు రవాణా కాకుండా అలాగే నిలిచిపోతున్నాయి అని అర్థం. ఒకవేళ చేతిగోళ్ళు సరిగ్గా పెరగట్లేదంటే దానికి కారణం మనం సరైన పోషకాలు కలిగి ఉన్న ఆహారం తీసుకోవట్లేదని అర్థం. కాబట్టి చేతివేళ్ళ యొక్క ఆకృతి రంగు అనేవి మన ఆరోగ్యానికి ఒక గుర్తు అని అర్థం చేసుకోవాలి. స్టమక్లో ఎక్కువ గ్యాస్ ఉండటం, ఆరోగ్యంగా ఉన్న ఒక మనిషి సగటున రోజుకి 10 నుంచి 20 సార్లు గ్యాస్ను పాస్ చేస్తాడు. ఇంతకంటే ఎక్కువ సార్లు స్టమక్లో గ్యాస్ వస్తుందంటే గ్యాస్ ట్రబుల్, కడుపు మంట ఇలాంటి సమస్యలకు గురి అవుతాం. ఇలా మన కడుపు గ్యాసీగా ఉండటానికి కారణం మనం మంచి ఆహారం తీసుకోవట్లేదని, అలాగే మనకు లాక్టోస్ ఇంటాలరెన్స్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ మరియు సీలియాక్ డిసీజ్ ఉన్నాయని అర్థం. కాబట్టి స్టమక్ గ్యాసీగా ఉండటం కూడా మన అనారోగ్యానికి సూచిస్తుందని తెలుసుకోవాలి. పదే పదే అలసిపోవటం, అలసిపోవటం అనేది ప్రతి ఒక్కరూ అనుభవించే ఒక సాధారణ స్థితి. ఒక వ్యక్తి ఎక్కువసేపు పనిచేసినప్పుడు లేదా పరిగెత్తినప్పుడు ఒక్కసారిగా అలసిపోయి చిన్నగా నిద్రపోతాడు. కొంతమంది అయితే పెద్దగా శరీరానికి కష్టం తగిలించకుండా ఊరకనే చిన్న చిన్న పనులకే అలసిపోతుంటారు. కానీ ఇలాంటి వారు అలసిపోతే దానికి డిహైడ్రేషన్, ఐరన్ తక్కువవటం, తక్కువ ఎక్సర్సైజ్ చేయటం, ఆహారంలో ఎక్కువ షుగర్ తీసుకోవటం లాంటివి ఖచ్చితంగా కారణమవుతాయి. కాబట్టి ఒక వ్యక్తి పదే పదే అలసిపోతుంటే ఆరోగ్యం మీద అశ్రద్ధగా ఉన్నాడని మనం ఒక గుర్తుగా సూచించాలి. కాబట్టి పైన చెప్పిన 8 సూచనల ద్వారా మనం ఆరోగ్యంగా లేము అని తెలుసుకుని తద్వారా రోగం ముదరకుండానే మనం డాక్టర్ను సంప్రదించడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.